నటి పూనమ్ కౌర్ అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. తనకు ఫైబ్రో మయాల్జియా అనే జబ్బు ఉందని తెలిపారు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉండే పూనమ్ సడన్ గా ఈ విషయం షేర్ చేయడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. అసలు ఈ ఫైబ్రో మయాల్జియా అంటే ఏంటి, దీని లక్షణాలు ఏంటి? మొన్న సమంత, నిన్న కల్పిక, తాజాగా పూనమ్ తాము ఏ వ్యాధుల నుంచి బాధపడుతున్నామో చెప్పుకొచ్చారు. సమంత మయోసైటిస్తో పోరాటం చేస్తూ ఉండగా కల్పిక రాడిక్లియర్ పెయిన్తో బాధపడుతూ ఉన్నారు. తాజాగా నటి పూనమ్ కౌర్ తనకు ఫైబ్రో మయాల్జియా వ్యాధి ఉందని ఓపెన్ అప్ అయ్యారు. అసలు ఫైబ్రో మయాల్జియా అంటే ఏంటి, దీని సిమ్టమ్స్ ఏంటి అనే విషయానికి వస్తే, ఈ వ్యాధి శారీరక మానసిక ఒత్తిడి వల్ల వస్తుంది. కారు ప్రమాదాల్లో గాయపడిన వారికి సైతం ఈ వ్యాధి వస్తుంది. ఇక లక్షణాల విషయానికి వస్తే, ఫైబ్రో మయాల్జియా ఉన్నవారికి కండరాల నొప్పులు, శరీరం మొత్తం బిగుసుకుపోయినట్లు అనిపిస్తుంది. అలసట, నిద్రలేమి, మెమరీ లాస్తో పాటు లక్షణాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ప్రస్తుతం పూనమ్ కౌర్ కూడా ఈ లక్షణాలన్నీ ఎదుర్కొంటోంది. సుమారు 2 ఏళ్లుగా ఈ సమస్యతో సతమతమవుతోన్న పూనమ్ ప్రస్తుతం దీనికోసం కేరళలో చికిత్స తీసుకుంటోంది. ముందుగా ఎన్నో ఆసుపత్రులు తిరిగినా కూడా పూనమ్కు ఎలాంటి ఇంప్రూవ్మెంట్ కనిపించలేదు. దీంతో ఆమె కేరళ ఆయుర్వేద వైద్యులను సంప్రదించింది. వారు ఆమెను పరిశీలించి ఫైబ్రోమయాల్జియా అనే అరుదైన జబ్బు ఉన్నట్లు తేల్చారు. ప్రస్తుతం కేరళలోనే ఉంటూ వైద్యం తీసుకుంటోంది పూనమ్. టైం పట్టినా సరే తను ఈ వ్యాధి నుంచి విముక్తురాలని అవుతానని అంటోంది పూనమ్. ఇక ఈ విషయం తెలిసిన మా ఫ్యాన్స్, నెటిజన్లు గెట్ వెల్ సూన్ పూనమ్ అని అంటున్నారు. మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలపండి.